చెప్పండి అన్న, అంటే ఈ ఈ మీటింగ్ కి సపరేట్ గా పిల్లల్ని కానీ స్కూల్స్ కానీ ఏమైనా బంద్ చేయించారా? ఎందుకంటే గతంలో ఒక మీటింగ్ పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేశారంటే కంపల్సరీగా స్కూల్స్ అన్ని కాలేజీలు అన్ని బంద్ చేసి అక్కడ నుంచి బస్సులు వేసి ఇక్కడ తీసుకొచ్చి జనాలను పెట్టేవాళ్ళు. అలా ఏమన్నా జరుగుతుందా ఇప్పుడు? అసలు ఏదైనా మీటింగ్ గత ప్రభుత్వంలో ఏదైనా మీటింగ్ జరగాలంటే మార్నింగ్ 10 ప్రోగ్రామ్ ఉంటే 5 కాడి నుంచి మొత్తం అన్ని బంద్ చేసేవాళ్ళండి. కానీ ఇక్కడ దగ్గరలోనే చేతినే స్కూల్ ఉంది, మా పిల్లలు దాంట్లోనే చదువుతున్నారు. స్కూల్ ఉంటుందా ఉండదా అని డౌట్ నాకే వచ్చింది అనమాట. కానీ ఏంటి యథావిధంగా ఏది ఏ ప్రోగ్రాము ఎక్కడ ఏంటి ప్రజలు ఎవరికి ఏ ఇబ్బంది పడకుండా స్కూల్స్ వెహికల్స్ మొత్తం అన్ని పక్కగా అన్ని రన్ చేస్తున్నారు ఏంటి. కానీ పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయనకి ఏం తెలుసు, రాజకీయ అనుభవం లేదు లేదు అనుకున్న వాళ్ళు అందరూ గతంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఈయన ఒక సినీ ఫీల్డ్ నుంచి వచ్చి ఏంటి రాజకీయంగా ఎంత ఎత్తుకు ఎదుగుతున్నాడంటే వైసీపీ వాళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్క ఇప్పుడు ఇంతమంది లేడీస్ వీళ్ళందరూ వస్తున్నారంటే నిజంగా ఆ పవన్ కళ్యాణ్ గారు చేసే పవన్ కళ్యాణ్ గారు చేసే ఎదుగుబడిని కానీ మా నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారి యొక్క కృషితో ఈరోజు కంకిపడొస్తున్నారంటే నిజంగా దానికి చాలా హర్షించదగ్గ విషయం. ప్రతి ఒక్క పంచాయతీకి పల్లెబాట పెట్టి మొన్న వరదలు వచ్చిన కారణంగా ప్రతి ఒక్క పంచాయతీకి 100,000 రూపాయలు ఇచ్చారంటే ఏ నాయకుడు ఇచ్చాడని, కేవలం ఒక పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్ని చూసి జనంలో నుంచి కింద స్థాయి నుంచి వచ్చిన మనిషి కాబట్టి జనాల యొక్క కష్ట సుఖాలు అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి ఇట్లా ప్రతి గ్రామ పంచాయతీకి 100,000 రూపాయలు ఇవ్వటం అంటే అది అసలు మా ఆయన ఇది సొంత నిధుల్లో నుంచి కానివ్వండి ఎక్కడి నుంచి అయినా కానివ్వండి నిజంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషి నిజంగా ఇట్లా ఇటువంటి రాజకీయ నాయకుడు మనకి కావాలి అని ప్రతి ఒక్క పౌరుడు కానీ ప్రతి ఒక్క అవ్వ తాత ప్రతి ఒక్కరు నిజంగా పవన్ కళ్యాణ్ గారు అసలు ఏమి చేయగలరా అనుకునే వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసే ఒక అభివృద్ధిని చూసి అసలు ఎంతో హర్షిస్తున్నారు. కానీ ఒక్క వైసీపీ పార్టీ మాత్రం అసలు నిజంగా పవన్ కళ్యాణ్ అసలు ఇంత చేస్తున్నాడంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ చేసేదంతా ఒక క్రియేటివ్ లాగా ఏమీ లేదు ఆయన చేసేది పేరుకి ప్రచారం అన్న ఇదిలో ఆ భ్రమలో ఇంకా ఉన్నారు వాళ్ళు.